బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మీరు మనస్తాపానికి గురైతే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ట్వీట్ చేశారు కొండా సురేఖ. మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించాలనేదే తన ఉద్దేశమని అన్నారు. సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మీరు మనస్తాపానికి గురైతే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ట్వీట్ చేశారు కొండా సురేఖ. మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్న చూపు ధోరణిని మాత్రమే ప్రశ్నించాలి అనుకున్నానని ఆవిడ చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, నిన్నటి వరకు ఈ అంశం రచ్చలేపింది, ఇప్పుడైతే కొండా సురేఖ ఇటు క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే తన వ్యాఖ్యలు దుమారం రేపాయని చెప్పి భావించినట్టు కొండా సురేఖ ఉన్నారు. ఈ క్రమంలోనే నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే, కానీ మీ మనోభావాలు దెబ్బతీయడం కాదని చెప్పి సమంత ప్రభుకి ఆమె రిప్లై ఇచ్చారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శంగా కూడా అని చెప్పి కూడా సమంత ప్రభుని ఉద్దేశించి ఆమె మాట్లాడిన ట్వీట్ను మనం చూడొచ్చు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దని చెప్పి కూడా నాగార్జున కూడా ఆమె రిప్లై ఇచ్చిన పరిస్థితి. మొత్తానికి నాగార్జున కుటుంబానికి ఈ వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేయడం కోసమే అని చెప్పి చెప్పారు. నాయకుడి ధోరణిని తాను ప్రశ్నించడమే, మహిళల్ని చిన్నచూపు చూస్తున్న ఆ నాయకుడిని ప్రశ్నించడం కోసమే మాట్లాడాను. ఒకవేళ ఈ వ్యాఖ్యలు వేరే రకంగా మీరు భావిస్తే మాత్రం అన్యదా క్షమించాలని చెప్పారు. అంటే నిన్న కొండ సురేఖ గాంధీ భవన్ లో మాట్లాడే మాటలు విపరీతమైన దుమారాన్నే రేపాయని చెప్పచ్చు. చాలా మంది ట్వీట్ల ద్వారా వాళ్ళ మాటల ద్వారా స్పందించారు. ఈ క్రమంలోనే కొండ సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టుగా క్షమించమని చెప్పి కూడా అన్యదా భావించవద్దని చెప్పి కూడా ఈ వ్యవహారంతో తన ట్వీట్ తో ఈ వ్యవహారాన్ని పొగింపు పలికారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్.